हाय फ्रेंड्स, वेलकम टू डिजिटल तेलुगुटेक्स अडोब इलस्ट्रेटर नेक्स्ट लेसन की स्वागत। ఈ వీడియోలో మనం ఒక ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని ఎలా రిమూవ్ చేయాలి ఇల్లస్ట్రేటర్లో అనేది మనకి మరి ఫోటోషాప్లో అయితే మనకి వండర్ఫుల్ టూల్స్ ఉన్నాయి, కానీ ఇల్లస్ట్రేటర్లో మరి ఇది బేసిక్గా ఇది వెక్టార్ టూల్, అలానే మనకు మెయిన్గా లోగో డిజైనింగ్ అండ్ బ్రోచర్స్. మేబి ఒక్కోసారి మనం ఇమేజ్ కూడా ఇల్లస్ట్రేటర్లోనే ఎలా రిమూవ్ చేసుకోవాలి. ఫోటోషాప్లో మీకు ఫోటోషాప్ వచ్చి ఉంటే డైరెక్ట్గా ఫోటోషాప్లో కట్ చేసుకొని ఇల్లస్ట్రేటర్లోకి తీసుకొచ్చుకోవటం, దిస్ ఈజ్ వండర్, అందులో ఏ డౌట్ లేదు. బట్ మన ఒక్కోసారి ఇల్లస్ట్రేటర్లో కూడా మనం ఎలా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఒక సింపుల్ ఇమేజ్ నేను ఒక్క రెండు ఇమేజెస్ నేను ప్లే చేస్తున్నాను. మేబీ ఈ ఇమేజ్ మనం కొంచెం పక్కన పెడదాం. ప్రజెంట్ ఈ ఇమేజ్ కొంచెం నేను రీసైజ్ చేస్తున్నాను. ఇందులో మనకి ఒక లీఫ్ కావాలి. ఓకే, ఈ లీఫ్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఈ లీఫ్ కట్ చేయాలి. మేబీ ఇదే సైజులో మనం ఒక సింపుల్ పెంటూల్తో క్రియేట్ చేసుకొని దానికి మనం ఎలా అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం. లేయర్స్ అనేవి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఈ లేయర్ అనేది ఓపెన్ చేసేసి మేబీ దీన్ని డిలీట్ చేస్తాను నేను, ఎందుకు ఇది అవసరం లేదు, మనకి ఇది ఒక్కటే అవసరం. సో ఈ లేయర్లో ఇదే ఉంది. ఇంకొక కొత్త లేయర్ క్రియేట్ చేసుకొని మనకి ఈ లేయర్ లాక్ చేసుకుందాం. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని పెన్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫిల్ కలర్ వచ్చేసి మీరు నన్ పెట్టుకోండి. ఓకే, ఫిల్ కలరు, స్ట్రోక్ కలర్ కూడా మేబీ నన్నే పెట్టండి, నో ప్రాబ్లం. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక సింపుల్గా నేను కంట్రోల్ ప్లస్ కొంచెం జూమ్ చేస్తున్నాను. అంటే ఈ ఒక్క ఆకు మనకి కావాలి. మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఎనీ కార్నర్, మీరు ఏ కార్నర్లోనైనా ఈ ఎక్స్ట్రా పోర్షన్స్ ఆల్ట్ పట్టుకుంటే డిలీట్ అయిపోతాయి, అది పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, నేనేంటంటే మీకు ఎలా రిమూవ్ చేయాలి అనేది జస్ట్ మీకు చూపిస్తున్నాను, కానీ ఎగ్జాక్ట్గా మీకు ఇలానే ఎక్స్ట్రా ఉన్న పోర్షన్స్ని ఆల్ట్ పట్టుకొని నీట్గా మీరు కట్ చేయండి. నిన్న దాన్ని నీట్గా కట్ చేశాను అంటే నాకు మేబీ టైం అనేది 5 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అవుతుంది, కొద్దిగా బెటర్. ఉన్న దాంట్లో నీట్గా కట్ చేద్దాం, నో ప్రాబ్లం. స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఇలా కలిపేసేయండి. ఓకే, ఇప్పుడు దీని లాక్ అనేది రిమూవ్ చేయండి. లాక్ రిమూవ్ చేసి మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి మొత్తం సెలెక్ట్ ఆల్, ఈ రెండు సెలెక్ట్ చేయండి. చేసేసి ఆబ్జెక్టివ్ మెనూలో ఉన్న ఇక్కడ మనకి క్లిప్పింగ్ మాస్క్ మేక్ అనండి. ఓకే, సింపుల్ ఎనఫ్, అయిపోయింది. మాస్కింగ్ అనేది మనకి అది రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా మనం అంటే నేను ఈ మేబీ ఇవన్నీ కూడా నేను కంట్రోల్ 0+ ఒక లీఫ్ అనేది నేను ఈ విధంగా మనం రిమూవ్ చేయొచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అంటే PNGలో ఇప్పుడేమన్నా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉందా అంటే మీకు ఏం లేదు, అది ఆల్రెడీ నేను ఫస్ట్లోనే చెప్పాను. ఇది బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఏమి ఉండదు, ఇందులో ఓన్లీ లీఫే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం దీన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ యాజ్
జేపీజీ కావాలా పిఎన్జీ కావాలా అనేది చూసుకోండి. పిఎన్జీ కావాలి, యూజ్ ఆర్ట్ బోర్డా అవసరం లేదా అనేది ఒకటి చూసుకొని ఒక టైటిల్ ఒకటి ఇచ్చి లీవ్. ఓకే, పిఎన్జీ ఎక్స్పోర్ట్. ఇక్కడ మనకి పిఎన్జీ ఆప్షన్స్ కొన్ని వస్తాయి. రెజల్యూషన్ ఎంత కావాలి, టైప్, ఇవి ఏమి మీరు ట్రాన్స్పరెంట్ వైట్ టు బ్లాక్ ట్రాన్స్పరెంటే ఉంచుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మీరు ఓకే చేయండి. ఇంకా ఆటోమేటిక్గా దాన్ని మీరు ఒకసారి చూస్తే, ఓపెన్ చేస్తే నేను ఇక్కడ సేవ్ అయింది అది. కొంచెం పేషెన్స్. ఓకే, ఎనఫ్, తీసేయండి. అలా ఆ విధంగా మేబీ మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఏం లేదు, లేయర్స్ ద్వారా ఈ ఒక్క ట్రిక్ అనేది మీరు కీప్ ఇన్ మైండ్. మనం ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ దాని యొక్క రిమూవ్ చేయాలి అంటే ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు ఎనీ ఆబ్జెక్ట్ మీకు. ఇంకా సేమ్ ప్రాసెస్ ఇదే, మీరు ఇమేజెస్ని కూడా సేమ్ ఇలానే రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.